నెలలో మొదలైబోయే లండన్ ఒలింపిక్స్ కి బ్రిటన్ ప్రభుత్వం పూర్తిగా సన్నద్ధమైంది. ఇందులో భాగంగా గట్టి రక్షణ చర్యలు కూడా చేపడుతుంది. ఇంతకుముందు ఉగ్రవాద దాడులు జరిగిన నేపథ్యంలో ఏదైతే అమెరికాలో జరిగిన వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి కానీ ఇండియాలో ముంబైలో జరిగిన దాడుల నేపథ్యాన్ని గుర్తుపెట్టుకొని ఎటువంటి కూడా భద్రతా లోపం లేకుండా బ్రిటన్ ప్రభుత్వం పూర్తి చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా నిన్న డేవిడ్ కెమెరాన్ ప్రభుత్వం ఇక్కడ 6 క్షిపణిలను ప్రవేశపెట్టింది. 6 క్షిపణిలు వాయు క్షిపణిలు లండన్ చుట్టూరా అమర్చారు. ఏవైతే వైమానిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ టెర్రర్ అటాక్ ఎటువంటి సమయానైనా టెర్రర్ అటాక్ జరుగుతున్న సమయంలో ఈ వాయు క్షిపణులను ఉపయోగించడానికి బ్రిటన్ డేవిడ్ కెమెరాన్కి పూర్తి కంట్రోల్ ఉంది. దీని ద్వారా ఏంటంటే వైమానిక దాడులు జరుగుతున్న ఒకవేళ జరిగే నేపథ్యం ఉంటే కనుక ఆ టైంలో ఈ దాడు ఈ వాయు క్షిపణికి సంబంధించిన ట్రిగ్గర్ కూడా డేవిడ్ కెమెరాన్ కంట్రోల్లోనే ఉంటుంది. ఇందువల్ల ప్రపంచం నుంచి ఎంతోమంది దేశ క్రీడాకారులే కాకుండా వీక్షకులు కూడా చాలామంది ఇప్పటికే లండన్ చేరుకుంటున్నారు ఒలింపిక్స్ చూడడానికి. సో వారికి గట్టి భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో ఈ 6 క్షిపణులను ప్రవేశపెట్టారు. ఇది ఈ బ్రిటన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంతటి గట్టి భద్రత చర్యలు చేపట్టడం జరిగింది. బ్రిటన్ రెండో ప్రపంచ మహాయుద్ధం తర్వాత ఇంత భారీ ఎత్తున భద్రత చేపట్టడం ఇదే మొదటిసారి. ఇక్కడి చర్యలను పూర్తి డేవిడ్ కెమెరాన్ ప్రభుత్వం ఇక్కడ బ్రిటన్ ప్రజలు కూడా హర్షిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ 23,000 మంది పోలీసులను ఇప్పటికే లండన్ ఒలింపిక్స్ కోసం ఆ విధంగా 3,000 మంది వాలంటీర్గా కొంతమంది పనిచేస్తున్నారు. మరియు ఒక 10,000 మంది ఆఫ్ఘనిస్తాన్ పోలీసులు నివారించారు బ్రిటన్ ప్రభుత్వం. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి భద్రతా లోపం లేకుండా లండన్ ఒలింపిక్స్ ఆనందంగా జరగాలని ఎటువంటి లోపాలు జరగకుండా ఉండాలని బ్రిటన్ ప్రభుత్వం కోరుకుంటుంది. కెమెరామెన్ కైలాస్తో వంశీ టీవీ 9 లండన్.